కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కోవిడ్ సన్నద్ధతపై రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్రం నేడు భేటీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం. వార్తల్లోని వివరాలు. శీతాకాల విడుదలో భాగంగా బొల్లారం రాష్టపతి నిలయంలో బస చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి పోచంపల్లి వస్తున్న సందర్భంగా చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందరికో పద్మశ్రీ అవార్డులను అందించిన ఈ పోచంపల్లి చేనేత కళాకారులకు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి పోచంపల్లి పర్యటన అనంతరం ద్రౌపది ముర్ము యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడకుండా పూర్తి ఆత్మనిర్భరతను సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సాంకేతికతను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా ఇక్కడ విశేషంగా ఆవిష్కరణలు చేయాలని ఆయన సూచించారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు, సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించే చాతుర్యతను ప్రదర్శించడంలో భారత యువ ఆవిష్కర్తల కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే ఈ నెల 23 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం 44,000 బృందాల నుంచి 50,000 పైగా ఆలోచనలు వచ్చాయి. దేశవ్యాప్తంగా 48 నోడల్ కేంద్రాలలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో 12,000 మందికి పైగా పార్టిసిపెంట్లు, 2,500 మందికి పైగా మెంటర్లు పాల్గొన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2023 గ్రాండ్ ఫినాలేలో యువ ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి నిన్న రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ మన సూత్రాలు కావాలని, వాటి ఆధారంగా పరిశోధనలు జరగాలని ప్రధాని అన్నారు. అగలే 1,000 సాల్ కే భారత్ కి నీవ్ కో మజబూత్ కరేగా. యే సమయ ఏక్ తరఫ్ 2047 కి తరఫ్ యాత్రా ఔర్ దూసరి తరఫ్ ఆప్కే జీవన్ పూర్ణ మహత్వ కే మహత్వపూర్ణ వర్షో కి యాత్రా, దోనో దోనో సాథ్ సాథ్ హై. భారత్ కో వికసిత్ బనానే కే లియే హమ్ సభీ కో మిల్కర్ కామ్ కర్నా హై ఔర్ ఇస్మే आप सभी का सबसे बड़ा लक्ष्य होना चाहिए भारत की आत्मनिर्भरता. हमारा भारत आत्मनिर्भर कैसे बने, आपका लक्ष्य होना चाहिए कि भारत को कोई भी टेक्नोलॉजी इंपोर्ट न करनी पड़े किसी भी टेक्नोलॉजी के लिए. కోవిడ్ జాడలు మళ్లీ కనిపించడంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు ఈ మేరకు తగిన జాగ్రత్తలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీని జారీ చేసింది. దీనిపై రాష్ట్రాల సంసిద్ధతను తెలుసుకుని తగిన సూచనలు, ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. కేరళలోని కొన్ని కేసులు బయటపడటంతో పాటు పలు ప్రాంతాల్లో ఆ ఛాయలు కనిపిస్తూ ఉండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని, అన్ని సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని కేంద్రం సూచించింది. విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తూ జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అందించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41 కోట్ల రూపాయలు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా 1 కోటి రూపాయలు, మొత్తం 42,60,00,000 ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
వినూత్న ఆలోచనలకు ఆవిష్కరణలకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే 2023లో భాగంగా నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఎడిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 48 కేంద్రాల్లో జరుగుతున్న ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలకు కూడా వేదికైంది. 36 గంటల పాటు సాగే సాఫ్ట్వేర్ ఎడిషన్ హ్యాకథాన్ మంగళవారం ప్రారంభమైంది. ఇందులో 12 రాష్ట్రాల నుంచి వచ్చిన 27 బృందాలు పాల్గొంటున్నాయి. వీరిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి 5 సమస్యలను ఇవ్వడం జరిగిందని నోడల్ సెంటర్ హెడ్ ఏఐసిటిఈ పరిశోధకులు అనిరుద్ సోసాని దూరదర్శన్ కు తెలియజేశారు. సాఫ్ట్వేర్ ఎడిషన్లో పాల్గొంటున్న బృంద సభ్యులు దూరదర్శన్ తో మాట్లాడుతూ తమ ప్రతిభను చాటడానికి ఇది ఒక మంచి వేదిక అన్నారు. ముంబై నుంచి వచ్చిన బ్లాస్ట్ వాకర్స్ బృందంలోని 6 సభ్యులు మహిళలే కావటం విశేషం. దీనిపై బృంద నాయకురాలు సంజన మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఇది నిదర్శనమన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఈ కృషి బృందం ఐటీ శిక్షణలో కృత్రిమ మేధ ఉపయోగంపై పరిష్కారాన్ని కనుగొంటున్నట్లు చెప్పారు. చెన్నై నుంచి వచ్చిన ఇనోమైన్స్ బృందం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రంగానికి సంబంధించిన సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటున్నట్లు చెప్పారు. Created in SIH and our college was the one who motivated us to participate, and yes, this is all this is a innovative, like it's for society development, so yes, that is the main purpose, and also each of us individuals are planning for something big in our future. Here we are very excited for the SIH 2023, and we will give our best to achieve our solution to our problem statement. Yeah, our problem statement is basically describe the problems related to employees in a particular IT training company. So we are making a solution to train the employee with the help of AI technology. So the traditional methods used in the companies to train it, it will be reduced, the time will be reduced, and the cost will be reduced, and the traditional method will be exhausted. So the training will be done with the help of AI. Our topic is dead zone on affliction of a particular oil and gas industry. It will help the people and firefighters to reach the fire station, to reach safely, and it will save the many people. KDP యువకళం ఒక ఫ్లాప్ షో అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యువగళం ముగింపు సభ కేవలం టీడీపీ ఉనికి కోసం మాత్రమే అన్నారు. లోకేష్ది ఒక అసమర్థుడి విజయోత్సవ సభ అని విమర్శలు చేశారు. యువగళం అంటే ఒక హాస్యభరత చిత్రం అని ఎద్దేవా చేశారు. తన తండ్రి చంద్రబాబు రిమాండ్లో ఉంటే లోకేష్ కు లొకేషన్ లేకుండా పోయిందన్నారు. లోకేష్ నాయకుడు కాదు, ఎప్పటికీ కాలేరన్నారు. టీడీపీ తెల్లజెండా ఎత్తేంత వరకు లోకేష్ నిద్రపోరు అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా, ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అదీ లేదు. యువగళం అంటే ఒక హాస్యభరిత చిత్రం అనేటటువంటి పద్ధతుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూశారు, తెలుగు ప్రజానీకం చూశారు. ఉదయభాను అని ఒక మహిళ, మంచి యాంకర్, నారా లోకేష్ గారి పాదయాత్రలో బీసీ సదస్సు పెడితే ఆమెను యాంకర్గా తీసుకొచ్చారు. యాంకర్గా తీసుకొచ్చి ఆమె చేత ఉపన్యాసాలు చెప్పించి ఈయనకేమో కలెక్షన్ నిల్లు, ఆమెను చూడటానికేమో ఫుల్లు, చివరికేమో యువగోళం మీటింగ్ బాగా సక్సెస్. పశ్చిమ గోదావరి జిల్లాలో వికసిత భారత యాత్ర గ్రామ సభలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రజలతో గ్రామ దేశ అభివృద్ధికి పాటుపడతామంటూ ప్రతిజ్ఞను చేయించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్డి ఇళ్లు కట్టించుకోగలిగామని, దీనికోసం జన్ధన్ ఖాతాను ప్రారంభించామన్నారు. ఉచిత గ్యాస్ జల్ జీవన్ పంపు కనెక్షన్ పొందగలిగామని చెప్పారు. లబ్ధిదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పించారు, అవి చాలా బాగున్నాయి. అలాగే ఉచిత బియ్యం కూడా ఇస్తున్నారు. అది మాకు కాలువలో తెచ్చుకుని ఇబ్బంది ఉండేది, అలాంటి లేకుండా కలసంలో మంచినీళ్ళు కలసం ఇచ్చిన తర్వాత చాలా బాగుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రధానమంత్రి గారికి జన్ధన్ ప్రయోజన 2014 ఆగస్టు 28 ఆవిష్కరించడం జరిగింది. నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే పేదరికాన్ని తొలగించడం, అంటరానితనాన్ని తొలగించడం. ఈ పథకం ప్రారంభమైన ఒక్కరోజులోనే 1.5 crore బ్యాంకు ఖాతాలో ప్రజలందరూ చేరి ఉన్నారు. జన్ధన్ ఖాతాదారులలో మహిళలు 56%, 26 crore ఉన్నారు.
అని తెలియజేస్తున్నాను. ఆరోగ్యం మనకి ఎక్కడైనా మనకు హెల్త్ పాడైతే ఎక్కడైనా చేయించుకునే ఫెసిలిటీ అయితే మనకి అందుబాటులో ఉందండి. మరి ఇంట్లో మేమైతే మొన్న అప్లై చేసామండి. ఆయుష్మాన్ బాబా స్కీమ్ పెట్టిన నరేంద్ర మోడీ గారికి పేరు పేరును ధన్యవాదాలు చెప్తున్నామండి. నంద్యాల జిల్లా వికసిత భారత్ సంకల్పయాత్రలో నాగాలూటి, జంబులదిన్నె గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించడంతో పాటు వివిధ పథకాల లబ్దిదారులు తాము ఆ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ది పొందారో తెలిపారు. ఇప్పటికీ అర్హత ఉండి దరఖాస్తు చేయని పలువురు నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు మంజూరైన 5 లక్షల విలువైన ఆరోగ్య హెల్త్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఇండ్ల నిర్మాణం కోసం 300 మంజూరు కాగా దాదాపు 200 పూర్తిగా వచ్చాయి. దీనికి తోడు మిరప పంట నష్టపోయింటే 243,000 వచ్చినాయి నాకు. ఆ డబ్బుతో మళ్ళీ సంవత్సరం మళ్ళీ భూమి సాగు చేసుకుని మంచి దిగుబడి తెచ్చుకున్నా, ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నాను. 318 మందికి నరేంద్ర మోడీ రైతులకు అకౌంట్లలో 6,000 రూపాయల అమౌంట్ వేసి రైతులను ఆదుకున్నందుకు రైతుల అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన ప్రధానమంత్రి గారు హౌసింగ్లు మాకు 1 విడతలో 170, 2 విడతలో 130, 300 ఇండ్లు గాను 150 ఇండ్లు దాదాపుగా పూర్తి చేయడం జరిగినది. నాకు మోడీ గారు ఇల్లు శాంక్షన్ చేశారు. ఇంతకుముందు మేము రేకుల కుట్టంలో ఉంటుంటిమి. ఇప్పుడు మోడీ గారు ఇల్లు శాంక్షన్ చేయడం వల్ల మేము 180,000 ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేశారు. అది ఇవ్వడం వల్ల మాకు ఇల్లు చాలా తొందరగా కట్టుకొని గృహప్రవేశం చేసుకున్నాము. మోడీ గారు ఈ ఇండ్లతో పాటు మాకు 5 లక్షల చికిత్స కోసము ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఇచ్చారు. మోడీ గారికి చాలా అంటే చాలా రుణపడి ఉంటాము. నా పేరు పుల్లమ్మ, మాది నాగలూటి విలేజ్. నేను వచ్చేసి మేఘనా 2 గ్రూప్లో ఉన్నాను. నాకు వచ్చేసి పొదుపు తరపు నుంచి బ్యాంక్ అప్ వచ్చేసి నాకు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షలకు గాను నేను ప్రతి నెల కడుతున్నాను. ఆ కట్టిన దానికి మళ్ళా మాకు 0 వడ్డీ రావడం జరుగుతుంది. అలాగే నాకు హెల్త్ కార్డు రావడం జరిగింది. 5 లక్షలు రావడం, 5 లక్షల నుండి అది ఎక్కడ నుండి, కర్నూలు జిల్లాలోనే కాదు, ఎక్కడ ఏ జిల్లాకు వెళ్ళినా అది 5 లక్షలది హెల్త్ కార్డు మాకు సరిపోతుంది. ఆరోగ్యం, వ్యవసాయం, సంక్షేమం ఇటువంటి పలు రంగాల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చేరువ చేస్తోందని వికసిత భారత్ సంకల్పయాత్ర గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ యాత్ర పెదపాలెం, వీర్లపాలెం గ్రామ ప్రజలకు తమ మధ్య ఉన్న లబ్దిదారులను పరిచయం చేసింది. ప్రతిరోజు తమతో ఉండే తమ మిత్రులే ఇన్నిన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారని తెలుసుకున్న గ్రామస్తులు వాటి గురించి మరిన్ని వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే అధునాతన వ్యవసాయం చేస్తున్న యువ రైతులు తాము అనుసరిస్తున్న విధానాలను దూరదర్శన్తో పంచుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ ఎకర్ మనం 5 మినిట్స్లో మనం ఎకర్ కంప్లీట్ చేయగలుగుతున్నాం వితిన్ 10 లీటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు పర్ డేలో మేము బయట ఫీల్డ్స్ కూడా చేసేవి కూడా పర్ డే 50 ఎకర్స్ మేము కంప్లీట్ చేయగలుగుతున్నాం సార్. సబ్సిడీ వచ్చేసరికి 40% సబ్సిడీతో మనకి వస్తాయని చెప్తున్నాం సార్. అప్కమింగ్ డేస్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్లో కూడా మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టింది సార్. ఇది డ్రోన్స్ కోసం పైలటింగ్ ట్రైనింగ్ అని ఇవన్నీ పెట్టింది. దానివల్ల కూడా మాకు చాలా యూస్ఫుల్గా ఉంది సార్. వార్తల్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే, అయితే వెళ్ళండి మీ కాలంలోకి. రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రెండు సెల్ఫీ తీసుకుందాం, ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్. నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేరువు చేసే వికసిత భారత్ సంకల్పయాత్ర తిరుపతి నగరంలో కొనసాగుతోంది. నగరంలోని 21 వార్డు ఎల్బీ నగర్లో వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ద్వారా
ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కల్పించారు అధికారులు. ఎల్బీ నగర్లో ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలో అవగాహన కూడా కల్పించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే క్యాలెండర్లను ఆవిష్కరించారు అధికారులు. స్వనిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలు తమ జీవితాలనే మార్చేశాయని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వికసిత సంకల్పయాత్ర ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ను పెట్టి చాలా మా ఆడవాళ్ళకి చాలా మేలు చేయడం కూడా జరిగింది. మీరు సార్, మేము వంటింటికే పరిమితం కాకూడదు, ఆడవాళ్ళు కూడా బయట రావాలి, మీరు కూడా స్వశక్తితో బ్రతకాలి, మీ కుటుంబానికి మీరు ఆదర్శంగా నిలబడాలి అని ఎక్కడ ఆడవాళ్ళని తీసివేయకుండా మాలాంటి వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి చిరు ఆశ కలిగించిన వ్యక్తి ఎవరంటే మన గౌరవ మోడీ గారే సార్. అదేవిధంగా మనకి స్టార్టింగ్ నుంచి 10,000తో స్టార్ట్ చేసి ఈరోజు 50,000 వరకు పిఎం స్వనిధిలో మేము లోన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో అటువంటి లోన్ తీసుకొని కూడా మేము మా కుటుంబానికి ఆదర్శంగా కూడా నిలబడుతున్నాం. మహిళల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు, మన సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె హరినాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ ప్రభుత్వ బాలికల హాస్టల్లో 200 విద్యార్థినులకు 2 నెలలకు సరిపడా శానిటరీ నాప్కిన్స్ ను అందజేశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు క్రమశిక్షణలో ప్రతి విద్యార్థిని అలవర్చుకోవాలన్నారు. వారి ద్వారా వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ వారికి కావాల్సినటువంటి శానిటరీ నాప్కిన్స్ని 2 నెలలకు సరిపడా శానిటరీ నాప్కిన్స్ అందడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మహిళ బాగున్న ఇల్లు, ఆడపిల్లలు బాగా చదువుకొని కుటుంబానికి, వాళ్ళ ప్రాంతానికి, వాళ్ళ ఊరికి ఆర్థికంగా ఎదిగి సహకరిస్తారని, భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తకూడదని, దానికోసం ఇప్పుడు పిల్లలు ఏదైతే వాళ్ళ శారీరక మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు వస్తున్నటువంటి ఋతుక్రమ సమస్యలపైన, వారి యొక్క వ్యక్తిగత శ్రద్ధపైన అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులో వాళ్ళంత మరింత ఆరోగ్యంగా ఉండేందు కోసం ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళకి. విజయవాడ పీడబ్ల్యూడి మైదానంలో నిర్మాణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివన పనులు 2024 జనవరి 20 నాటికల్లా పూర్తి కానున్నాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడంతో పాటు జాతికి అంకితం చేసేందుకు సర్వం సిద్దం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ స్మృతివనం రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా బాసిల్లుతుందని శ్రీలక్ష్మి అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మృతివనం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కన్వెన్షన్ మందిరం పనులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పున్కర్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం స్మృతివనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. దేశంలో విపత్తుల నివారణకు విద్యార్థుల మేధోశక్తి ఎంతో అవసరమని ఎన్డీఆర్ఎఫ్ 5వ బెటాలియన్ కమాండెంట్ సంతోష్ బహదూర్ సింగ్ తెలిపారు. చిత్తూరు సమీపంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఈ గ్రాండ్ ఫినాలే హ్యాకథాన్కు 15 రాష్ట్రాల నుంచి 200 పైగా విద్యార్థులు వచ్చారన్నారు. We are here to learn and gain experience on whatever we learn and to increase our network. We are really thankful to the host organization for making this event possible and organizing it with this profound efficiency. We are presenting our project with the name of Madrosa. Here we are providing sky marshalling technology using VR. We are enabling virtual reality concept. Memo SH1440 PS statement select am. బేసిక్గా మా ప్రాజెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో రెస్క్యూ ఏజెన్సీస్ ఉంటాయి అన్నమాట. అయితే దాని రెస్క్యూ ఏజెన్సీస్ కమ్యూనికేషన్ మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే రెస్క్యూ ఏజెన్సీస్ ఎలా కనెక్ట్ అవుతాయి, దానివల్ల మేము ప్రజలకు ఎలా హెల్ప్ చేయగలం అనేది మా ప్రాజెక్ట్ స్టేట్మెంట్. మేము
ఇంజనీరింగ్ విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలు వెలికితీసేందుకు నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు జాతీయ స్థాయిలో ఈ గ్రాండ్ ఫినాలే జరగనుంది. విజయవాడ పీవీపీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ప్రారంభమైంది. 2 రోజుల్లో 36 గంటల జాతీయ స్థాయిలో ఈ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఈ హ్యాకథాన్ కు జాతీయంగా 48 నోడల్ కేంద్రాలు కాగా ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 4 నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్పేస్ టెక్నాలజీ, స్మార్ట్ ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రోబోటిక్స్, డ్రోన్లు, హెరిటేజ్ అండ్ కల్చర్ మొదలైన థీమ్లపై విద్యార్థులు పరిష్కారాలను చూపిస్తున్నారు. ఈ తరహా కార్యక్రమాలు యువతలో ఆవిష్కరణల స్ఫూర్తిని ప్రోత్సహించడానికి ఎంతో దోహదపడతాయని శాస్త్రవేత్త రామకృష్ణ అన్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణలు, సమస్య పరిష్కారం, ఆలోచన సంస్కృతిని పెంపొందించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యమని పీవీపీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ శివాజీ బాబు అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు మాట్లాడుతూ ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ తమ ఆవిష్కరణ, సమస్య పరిష్కారాలకు మంచి వేదికని తెలిపారు. లోగ్ యహా కే నయీ నయీ ఎక్స్పీరియన్సెస్ షేర్ కర్నా హమే బహుత్ అచ్చా లగా. వీ ట్రావెల్డ్ 36 అవర్స్ ఇన్ ట్రైన్, బట్ వన్స్ వీ వర్ హియర్ ఇట్ వాస్ ఆల్ వర్త్ ఇట్. ద పాజిటివ్ వైబ్రేషన్స్, ద బ్యాక్గ్రౌండ్, ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ సో ఆసమ్ అండ్ వీ జస్ట్ ఫీల్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు బీ హేర్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ద స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఇన్ సచ్ అ వే నో వన్ హ్యాస్ డెడ్ ఆర్ ఐడియా షుడ్ బి సో నోవెల్ దట్ నో వన్ ఎల్స్ హ్యాస్ డెసిగ్నేటెడ్ ఆర్ డెడ్. లోక్సభలో దుండగుల చొరబాటు ఘటన నేపథ్యంలో నిన్న పార్లమెంటు దద్దరిల్లింది. ఉదయం ఉభయ సభలు కొలువుతీరగా డిసెంబర్ 13 అగంతుకుల ప్రవేశంపై హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకుని వెళ్లి నినాదాలు చేశారు. దీంతో ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. అటు లోక్సభలో మరో 49 విపక్ష ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా వేటు వేశారు. ఈ చర్యతో ఇప్పటి వరకు లోక్సభలో సస్పెన్షన్ కు గురైన ఎంపీల సంఖ్య 95 చేరుకుంది. సభ్యుల సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మోజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. నిన్న సాయంత్రం 2023 భారతీయ నాగరికత సురక్షిత సంహితపై విస్తృత చర్చ జరిగింది. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత ఆవశ్యకతపై ప్రసంగించారు. Person has no right to privacy. One of the police ko kabhi giraftar kar hi nahi sakti hai. Ab sirf ek kaam kiya maniye grih mantri ji ne is bill mein ki summary trial ke saza wale ko 2 to 3 years kar diya. To jab 3 years tak ki saza hogi uska summary trial hoga. తమిళనాట భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. దక్షిణాది జిల్లాలైన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారిలో వరుణుడు విలయాన్ని సృష్టించాడు. తిరునెల్వేలి, తూత్తుకుడిలో 7 వర్షపాతం ఒక్కరోజులోనే నమోదైందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. వరదలతో ఈ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. తూత్తుకుడిలో సహాయక చర్యలను ఈ నెల 20 స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. లోక్సభ ఎన్నికలు సమీక్షిస్తున్న వేళ విపక్షాల కూటమి ఇండియా నేతలు మరొకసారి భేటీ అయ్యారు. ఢిల్లీలోని అశోక్ హోటల్ ఈ సమావేశానికి వేదికైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ఉద్దవ్ ఠాక్రే ఇతర నేతలు హాజరయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూటమి గెలుపు వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. తొలి వన్డేలో అదరగొట్టిన భారత జట్టు 2 వన్డేలో నెగ్గుకు రాలేకపోయింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 8 తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటుతో తడబడ్డ టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ మాత్రమే రాణించారు. ఓపెనర్ టోనీ డి జోర్జీ సెంచరీ కొట్టడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. హెండ్రిక్స్, వాండర్ డెసన్ రాణించారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. చివరి వన్డే గురువారం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in అనే వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు.
ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.